కేబీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ తన సతీమణి చిన్ని ఆశయ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి సంతలో పశువుల్ని అమ్ముకున్నట్టు జగన్ రెడ్డి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు అనుకుంటున్నారు అని మండిపడ్డ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు. విశాఖపట్నం 59వ వార్డులో ఎన్నికల ప్రచారం. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఘనబాబు. రానున్న ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి చిన్ని, ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రవికుమార్తో కలిసి జ్ఞానపురంలో ఎర్నిమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మొట్టమొదట పశ్చిమ నియోజకవర్గ పరిధి 40వ వార్డు ఏకేసీ కాలనీలో వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందనకు మహిళలు స్థానిక పూజలు పూలవర్షంతోనే హారతులతో పూలదండలతో ఘన స్వాగతం పలికి ఆయనకి నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు, ఆర్పీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంతలో పశువులను అమ్ముకున్నట్టు జగన్ రెడ్డి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు మండిపడ్డారు. విశాఖపట్నం నియోజకవర్గం గోపాలపట్నం పౌర గ్రంథాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాను చేపట్టారు. ముఖ్యమంత్రి పదవికి తక్షణమే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి అంటూ వారు డిమాండ్ చేస్తారు. గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అక్రమాలు జరిగాయని, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, డిఎస్సీ పోస్టులు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రకంగా అవినీతికి పాల్పడి అటు డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ పోస్టుని అమ్ముకున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ ఆ పరీక్షల్ని రద్దు చేస్తూ మళ్ళీ తిరిగి 6 వారాల్లో పరీక్షలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్ రెడ్డి గారికి చెంపపెట్టు. మరి అవినీతిమయమై ఎవరైతే విద్యార్థులు అర్హత కలిగిన వారు చదువుకొని ట్రైనింగ్ పొంది ఎగ్జామ్లో పాస్ అయ్యి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే, గ్రూప్ 1 ఆఫీసర్ అనగానే, డిస్ట్రిక్ట్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్స్గా ఉండేటువంటి ఒక ఉత్తమమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లోకి వెళ్లాల్సినటువంటి వ్యక్తులు ఎంపిక చేసే విధానంలో ఈ ప్రభుత్వం ఎంచుకొని దొడ్డిదారిన నియామకాలు చేయాలని, ఏదైతే ఉండేటువంటి వాల్యుయేషన్ సిస్టమ్ని కూడా ఆ డిజిటల్ వాల్యుయేషన్ని తీసుకుని వచ్చి, ఏదైతే ట్రెడిషనల్గా వచ్చేటువంటి మాన్యువల్ వాల్యుయేషన్కి విరుద్ధంగా బార్కోడ్స్ కానీ లేకపోతే ఆ మార్కింగ్స్ కానీ సొంతంగా చేయడమే కాకుండా ఆ మాన్యువల్ వెరిఫికేషన్ కూడా ఒక నియామకం జరిగేటప్పుడు, ఒకసారి హైలాండ్లో ఒకటి జరిగింది, రెండవసారి ఎస్ఎస్ఆర్ కాలేజీలో కూడా జరిగిందని చెప్పి, మొదటిసారి ఎంపిక చేసినటువంటి అర్హత కలిగినటువంటి ఎవరైతే ఈ పరీక్షలు రాశారో ఆ అర్హత పొందిన వాళ్ళు మరలా రెండవసారి చేసినప్పుడు అర్హత పొందలేదు వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయితే ఇదంతా అస్తవ్యస్తంగా అవినీతిమయంగా జరిగిందని చెప్పి హైకోర్టు ఆ పరీక్షల్ని రద్దు చేయడం అనేటువంటిది, తిరిగి మరలా పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది, ఇందులో 162 మందికి నియామకాలు చేశారు. ఉత్తర్వులు జారీ చేసి వారు ఆల్రెడీ పోస్టింగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆ నియామకమే తప్పు పడుతూ, ఏదైతే ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందో, ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గతంలో ఏ రకంగా అయితే తెలంగాణలో కూడా జరిగినప్పుడు అక్కడ టీపీఎస్సీసీ అక్కడ ఉండేటువంటి వారిని బాధ్యులు చేసి ఏ రకంగా శిక్షించారో అదే రకంగా ఇక్కడ ఉండేటువంటి చైర్మన్ ఆంజనేయులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి గౌతమ్ సవాంగ్ వీరిపైన కూడా చర్యలు ఉండాలి. ముఖ్యమంత్రి నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి మా డిమాండ్.
ఎందుకంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్, అది డెఫినెట్గా వీళ్ళందరూ కూడా నేను అందుకే గ్రంథాలయం ముందు నిల్చొని మాట్లాడుతున్నాను. ప్రతి గ్రూప్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అయ్యి ఒక బాల్యం నుంచే ప్రిపేర్ అవుతూ గ్రంథాలయాల్లో తయారవుతూ ఉంటారు. వాళ్ళు ఏమి గోలు, ఒక ఐఏఎస్ అవ్వాలను, లేదా ఐపీఎస్ అవ్వాలను, లేదా డిప్యూటీ కలెక్టర్ గాను, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గాను అవ్వాలనేటువంటిది. ఇప్పుడు మరి గ్రూప్ వన్లో ఎలా జరిగితే ఈ గ్రూప్ టూ కూడా మొన్న ఎగ్జామ్ జరిగింది, అక్కడ ఏ పరిస్థితి ఉందో తెలియదు. మరి ఎవరికి కావాలంటే వాళ్ళకి నియామకం చేసుకునేటట్టు దీనిలో కూడా క్లియర్గా స్పష్టంగా అనేక పత్రికల్లో వచ్చింది. 2.5 కోట్ల రూపాయలు ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి, 1.25 కోట్ల రూపాయలు ఒక డిఎస్పీగా నియామకానికి తీసుకున్నట్టుగా ఈరోజు అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా బాధ్యత ఈ ప్రభుత్వం అంచెలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాజీనామాలు చేయాలి. అప్పటికే ఒక అసమర్థగా ఒక అవినీతి అనేటువంటిది అన్ని కోణాల్లో ఉంది. ఒకవైపు మైనింగ్ దోచుకుంటున్నారు, ఒకవైపు లిక్కర్లో దోచుకుంటున్నారు, ఒకవైపు ప్రతి దాంట్లో కూడా దోపిడీ అనేటువంటిది అలవాటు అయింది. ఆఖరికి ఒక విలువైనటువంటిది, ప్రధానమైనటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అవినీతికి పాల్పడటం అనేటువంటిది మన దౌర్భాగ్యం, మన రాష్ట్ర దౌర్భాగ్యం. ఇది తెలంగాణలో జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషను ఎవరైతే హైకోర్టు అక్కడ కూడా ఇచ్చిందో ఆ తీర్పు వల్లే ప్రజాకోర్టులో కేసీఆర్ శిక్షింపబడ్డాడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యుగదంతం, ఈ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ నియామకాలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిందో, ఇది తప్పనిసరిగా రాబోయే ప్రజాకోర్టులో జగన్కి శిక్ష ఖాయమని మీ ద్వారా తెలియజేస్తూ ఈ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్. 59వ వార్డులో నక్కా లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గణబాబు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, వార్డు సెక్రటరీ ఎం శంకర్, రామ్మోహన్ నాయుడు, భాస్కర్, హరి, మహేష్, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సాలూరు ఏరియా హాస్పిటల్లో ఆర్థోపెటిక్కి సంబంధించి 15 లక్షలు విలువ చేసే సిఆర్ఎం మిషన్ను డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ వార్డులో ఉన్న పేషెంట్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా తయారవుతున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు గాను పరిశీలించారు. ఈరోజు పిల్లలు ఇక్కడికి వచ్చిన్నారా లేదు, అలాగే నిన్న అస్వస్థత చేస్తే పిల్లలు తీసుకొచ్చుకున్నారు, కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది అసలు. అంటే రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధ వార్డుని తీసుకోవాలి, హెచ్ఎమ్ తీసుకోవాలి, అలాగే సంబంధించిన అధికారులు, డీడీ కావచ్చు, డీడీ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్, వీరందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకోకుండా అక్కడ జరిగే దీనికోసం పిల్లల్ని ఇక్కడ పంపించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఏదో ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి అసలు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు పిల్లలు అహ్లేదు, ఇక్కడ కాదు ఎక్కడ కూడా అలా జరగకూడదు అహ్లేదు. దాన్ని ముందే అరికట్టాలి, లేదంటే ఒకసారి వాళ్ళే టేస్ట్ చేయాలి అట్లేదు. తల్లిదండ్రులు ఇచ్చింది ప్రేమతో తల్లిదండ్రులు తీసుకొస్తారు భోజనం కాబట్టి ఇవ్వడం తప్పు కాదు, కానీ వీళ్ళే ముందు చూడాలి అది ఉడికిందా లేదా, లేదా బాగుందా లేదా అని చూసిన తర్వాత పెడితే బాగుంటుంది అహ్లేదు. దానివల్ల తినడం వల్ల పిల్లలు అంత ఒక చిన్న పిల్లలు తట్టుకోలేరు అహ్లేదు, ఏదేం జరుగుతుంది. ఆ విషయంలో కూడా అసలు వాటిని కానీ హెచ్ఎమ్ అలాగే సంబంధించిన అధికారులు, డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ బీసీ సోషల్ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్, వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అసలు పిల్లల విషయంలో కూడా ఇది ముఖ్యమంత్రి గారు చదువును కూడా ఏం చెప్తున్నారు, మీకు ఆస్తిగా ఇస్తానంటున్నారు. దానికి తండ్రికి తల్లికి ఆస్తి పిల్లలు, పిల్లలే మన ఆస్తి. ఆ ఆస్తికి అదనపు ఆస్తి, ఆ పిల్లలకి చదువుగా చదువును ఆస్తిగా ముఖ్యమంత్రి గారు ఇస్తానంటున్నారు. దీన్ని అశ్రద్ధ చేయకూడదు అనేది మరి మీ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ అధికారికి చెప్తున్నారు, ఒక్కలేని కాదు అసలు ఆల్ డిపార్ట్మెంట్స్, ఎవరెవరైతే భోజనాలు పెడుతున్నారో పిల్లలకి ఎక్కడెక్కడ హాస్టల్ కావచ్చు, ఆశ్రమ స్కూల్స్ కావచ్చు, గురుకులం కావచ్చు, లేదా మధ్యాహ్నం వేడి జగనన్న గోరుముద్ద కావచ్చు, ఎక్కడ పెట్టిన మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేది నేను అందరికీ అది ఆదేశాలు అనుకోండి, మనం అనుకోండి అసలు అటువంటిది తేడా ఏదైనా వస్తే అటువంటి మీద ఆటోమేటిక్ చర్యలు అనేది ఉంటాయి, అది ఎవరో మాపలేదు.
అనకాపల్లి జిల్లా సభవరం మండలం విశాఖ డైరీ పార్క్ కూలర్ వద్ద సభవరం యూనిట్ ఆఫీస్ పాడి రైతులకు పాడి రైతుల సంక్షేమ పథకం, పాడి రైతుల పశు బీమా పథకం చెక్లను పంపిణీ చేసిన విశాఖ డైరీ డైరెక్టర్ సరగడం శంకర్రావు ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ డైరీ చైర్మన్ గౌరవ శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారి సూచనలు అనుసరించి క్లయింట్ల పంపిణీ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైందని చెప్పారు. ఈ యొక్క సమావేశంలోనే రైతులను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ డైరీ చైర్మన్ ఆశయాలకు అనుగుణంగా సెక్స్ట్ సెమెన్ పైన ప్రతిపాల ఉత్పత్తిదారులు దృష్టి పెట్టి పశు సంపదను పెరుగుదలను సహకరించాలని తెలియజేశారు. కార్యక్రమంలో యూనిట్ ఆఫీస్ ప్రభాకర్, ఫీల్డ్ సిబ్బంది మరియు అధ్యక్షులు, వేతన కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ చైర్మన్ ఆనంద్ గారు ఆదేశానుసారం ఏదైతే చనిపోయిన పశువులకు కానీ అలాగే రైతు కుటుంబాలకు కానీ చెక్కులు పంపిణీ కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేసి సుమారు 600,000 రూపాయలు చెక్కులు ఈ రైతాంగానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే వేసవిని దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి పశు సంరక్షణ కార్యక్రమాల మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఈ మధ్య గౌరవ చైర్మన్ గారు తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం సక్సెస్ సెమన్ విషయం మీద రైతులకి అందరికీ కూడా అవగాహన ఏర్పడే విధంగా మాట్లాడడం జరిగింది. రైతుల్ని మున్ముందు డైరీకి ప్రతి రైతు కూడా 10 లీటర్ల పాలు రోజు తగ్గకుండా ఇవ్వాలని సూచించడం, అలాగే దానికి కూడా రైతులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో డైరీ ఉద్దేశించినటువంటి లోకల్ లోన్స్ కానివ్వండి, కోలార్ లోన్స్ కానీ, ఈ దగ్గర సభవరం మండలం 20-30 గ్రామాలకి మిగతా 500 పశువుల్ని లోకల్గా సంతలకు వెళ్ళి కొనడం కూడా జరిగింది. అలాగే డైరీ కూడా ఆవు పాలుతో పాటు గేదె పాలు కూడా పెంచమని చెప్పడం, అలాగే గేదె పాలని ఏదైతే నాన్ లోకల్ హర్యానా ప్రాంతాల్లో కొంటే 15,000 రూపాయలు, లోకల్గా కొంటే ఒక్కొక్క గేదెకి 7,000 రూపాయల సబ్సిడీ కూడా నిర్ణయం జరిగింది. దానికి కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ మధ్య లోకల్గా అలమండ్ సంతలో దగ్గర 80 గేదెలు కొనడం జరిగింది. వాటి మీద ప్రతి పశువు మీద 7,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పెద్ద తులసిరా గారు తీసుకున్న నిర్ణయం, ప్రతి సంవత్సరం రైతుకి ఒక ఏదో ఒక బెనిఫిట్ బహుమతి ఇవ్వడం కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి గౌరవ చైర్మన్ గారు నిర్ణయం తీసుకొని ఈ యూనిట్కి దగ్గర సుఖీభవ కార్డులు 8,600 సుఖీభవ కార్డులు కలిగిన రైతులకి దుప్పట్లు నిన్న యూనిట్ ఆఫీస్కి రావడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి సొసైటీకి మనం పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం నుంచి అవన్నీ కూడా రైతాంగానికి ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుని ఈరోజు దాన్ని కూడా లాంఛనంగా యూనిట్ ఆఫీస్లో ప్రారంభించడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని డైరీకి అనుసంధానంగా డైరీ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని రైతాంగం దృష్టిలో శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అందరం కలిసి డైరీకి బీసీలను బాసులుగా చేసిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది అంటూ విశాఖ నగర విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో ఉన్న నాయుడుతోట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యదిరాజుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చంద్రమౌళికి ఘన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఎంఆర్డీఏ చైర్మన్ చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మల దేముడు, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక బీసీ చెందిన వ్యక్తి. మరి ఈ రోజున రాష్ట్ర గౌరవనీయులు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని, మరి ఎప్పుడు బీసీలని బ్యాక్వర్డ్ కాదు, నా బ్యాక్ బోర్ అని బీసీలని చెప్పారు. మరి ఈరోజు చంద్రమౌళి గారికి మరి ఉడా చైర్మన్ కూడా నిజంగా చాలా చాలా బీసీలని ఎంత గౌరవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇదే నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పట్టం కడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందరికీ తెలిసిన విషయమే. అన్ని వర్గాల వారిని, ఎస్సీ బీసీ మైనార్టీని, ప్రతి వర్గాలను కూడా ఎక్కడో ఈ రోజున 5 సంవత్సరాల క్రితం ఎంత ఇబ్బందులు పడేవాళ్ళమో, ఈ రోజున ప్రతి ఒక్క బీసీ మహిళకి మరి అందరి అపచర్యలు అందరూ కూడా ఈ రోజున అక్కడ పట్టణ మధ్యలో లేకుండా ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ
ఎవరు మధ్యలో లేకుండా నేరుగా మీ ఇంటికి మీ ఖాతాలో ఒక అమౌంట్ వచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేనని విధంగా ఈ ఒక సంక్షేమ కార్యక్రమాలు అనేది మీ ఇంటికి వచ్చి చేరుతా ఉన్నాయి. కష్టపడే కార్యకర్తకు బిల్లిస్తారనడంలో ఎంత ఉదాహరణగా చెప్పొచ్చంటే, నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఒక కార్యకర్తగా పనిచేశాను, వార్డు అధ్యక్షులుగా పనిచేశాను, తర్వాత నన్ను గుర్తించి సమన్వయకర్తగా ఉత్తర నియోజకవర్గంలోకి నాకు ఇచ్చి ఉన్నారు. తర్వాత నేను యలమంచిల నియోజకవర్గ పరిశీలకుడిగా కూడా చేసుకున్నాను. తర్వాత ఈరోజు వడా చైర్మన్ ఇంచుమించు క్యాబినెట్ స్థాయి ర్యాంక్ నాకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఆయన బీసీలు పక్షపాతి అనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఎటువంటి మాకు రాజకీయ అనుభవం కానీ లేకపోతే మా పెద్దలు రాజకీయంలో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈరోజు నన్ను ఉన్న స్థితి ఇచ్చారంటే కారణం ఆయన మాట ఇస్తే వడం తప్పడం. అలాగే ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే మీరు అందరు కష్టపడితే తప్పకుండా అందరికి కూడా ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఆయన మీకు నిలబెడతారని నమ్మకం అయితే అందరికీ కలగజేస్తారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన అదీప్ రాజు గారిని మీరు దగ్గరుండి గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి తన ఇంట్లో విందును ఇచ్చారు. మంత్రులు పొంగులేటి, పట్టి విక్రమార్కతో పాటుగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఈ విందుకు హాజరయ్యారు. పదేళ్ల పాటు రేవంత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఎన్టీవీ కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా ఆయనకు సీఎం పదవి రాకుండా వ్యతిరేక ప్రచారం గట్టిగానే చేసిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. మాటలు కోట్లు దాటిపోతాయి కానీ పారిశుద్ధ కార్మికులకు జీతాలు మాత్రం ఇవ్వలేరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వెలగపూడి సెక్రటరియట్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు జీతాలు రావటం లేదు. కనీసం తమను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా అయినా గుర్తించమని డిమాండ్ చేస్తున్నా కూడా అదిగో ఇదిగో అని తప్పించుకుంటూ తిరుగుతున్నారని, సహనం నశించి నిరసనకు దిగామని అన్నారు. పెనుమలూరులో బోడేకు నో టికెట్, బోడేకు టికెట్ దక్కకపోవడంపై అనుచరులు మండిపడుతున్నారు. చంద్రబాబు తీరుపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోడే వర్గం పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారంటూ మండిపడుతున్నారు. బోడేకు టికెట్ ఇవ్వకపోతే పెనుమలూరులోని టీడీపీని ఓడిస్తాం, బోడేకు టికెట్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు కేడర్ సభ్యులు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరపున ఒక సీటు కాపుకి ఇవ్వకపోవడం దారుణం. ఎలమంచిన సీటు జనసేనకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాం, పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు, చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, కాపులు అవసరం టీడీపీకి లేదా అంటూ ప్రగడ నాగేశ్వరరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది అంటూ ఆయన వాపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్ళి దగ్గర నుంచి కానీ ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు నా ఎంత ఉండి అనేకమైన జైలుకి వెళ్ళి కార్యకర్తలకు అండగా నించుకొని పోరాటాలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రేపు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో ప్రయాసపడి కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. మరి పార్టీ వాళ్ళు కూడా అనేక సర్వేలు చేస్తారంటున్నారు. సర్వేలో కూడా టీడీపీ పార్టీ ఇప్పుడున్న ఇన్ఛార్జీలు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు కూడా రిపోర్ట్లు కూడా ఉన్నాయి. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ గ్రామస్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో దిగ్భ్రాంతులు ఉన్నారు. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో
ఇవాళ జనసేన పార్టీకి 3 సీట్లు కేటాయించడం కానీ, మరి నాయకులు ఏం చేస్తున్నారు, అనకాపల్లి జిల్లాని ఏం చేయదలుచుకున్నారని అడుగుతున్నాను కార్యకర్తలు. మరి ఆ కార్యకర్త అందరూ కూడా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తాం కూడా ముఖ్యమంత్రిగా చాలా మంది ఇవాళ రావడం జరిగింది. మేము ఒకటే చెప్పినాం చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా, కొన్ని కారణాలు వల్ల వదులుతున్నాం తప్పలేదంటే ఒకటే చెప్పాం. అది ఒక జిల్లాలోనే, అనకాపల్లి జిల్లాలోనే 3 ఇవ్వాల్సిన పని లేదండి. జిల్లా 1-2 ఇచ్చిన మేము బాధపడం, వాళ్ళు మనతో కలిసి వస్తున్నారు కంటే వాళ్ళు సహకరించవలసిన బాధ్యత మాకుంది, మీ మాట ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. కానీ ఇవాళ గెలిచే సీట్లు కూడా మీరు ఈజీగా గెలిచే సీట్లు కూడా ఇవాళ ఉత్తర భాగంగా చెప్పి ఇస్తే, ఈ అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఏంటి, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి రేపు కార్యకర్త, అంటే నర్సీపట్నం వెళ్ళిపోవాలి లేదంటే వైజాగ్ అన్న వెళ్ళిపోవాలి లేకపోతే విజయవాడ రావాలి ప్రతి కార్యకర్త కూడా మీ దగ్గరికి. మరి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకపోయినా ఇవాళ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు, రాజీనామాలు సిద్ధపడుతున్నారు, తెలుగుదేశం పార్టీ సింబల్ ఉండాలి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి ఇవాళ మీరు ఏ దృష్టితో మీరు ఒకే జిల్లాలో 3 సీట్లు కేటాయించారనేది ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంత ఉందని కోరుతున్నాను. ఒకసారి మళ్ళా పెద్దల గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారికి నేను విన్నపించుకుంటున్నాను. మరి అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం తరపున ఒక కాపు అయినా మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను. మీరు సోడవరం కూడా రాజుకి ఇచ్చారు, మరి తెలుగుదేశం పార్టీలో కాపులు ఉండాలా వద్దానో నేను కూడా అడుగుతున్నాను ఈ సభాముఖంగా. మీరు ఒకసారి ఆలోచన చేయండి, కార్యకర్తల తరగతి అభిప్రాయాలు కూడా తీసుకోండి, సర్వే చేయించండి. మీరు ఇచ్చిన సీట్లు, మీరు ఇచ్చిన అడ్జస్ట్మెంట్లో ఆ అభ్యర్థులు గెలుస్తారంటే మేము తప్పనిసరి సహకరిస్తాం, మీరు చెప్పినట్టు వింటాం. మీరు ముఖ్యమంత్రి రావడం మాకు కావాలి, కానీ మీరు ఎవరినో తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి మొయ్యాలంటే మేము మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా, ఆ నమ్మకాన్ని నా భరోసా ఎవరు ఇస్తారో చెప్పండి, నేను అడుగుతున్నాను. ఇవాళ 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసా ఇచ్చే నాయకులు కావాలి మాకు, లేకపోతే ఆ రోజు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఇవాళ తెరమరిగే పరిస్థితికి ఇవాళ ఈ జిల్లాలో వచ్చింది. ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే గద్దె తిప్పి ఈ రాష్ట్రం నుంచి జిల్లా నుంచి పారదోలాలని ముక్తకంఠంతో ఉన్నారో, కానీ ఈరోజు దాన్ని మనం ఒమ్ము చేసి మన సొంత పార్టీ కార్యకర్తలే రాజీనామాల వరకు వస్తున్నారంటే ఒక్కసారి మన జాతీయ అధ్యక్షుడు గారు మళ్ళా దూరదృష్టితో ఆలోచించి అనకాపల్లి నియోజకవర్గాన్ని మళ్ళా పునర్పరిశీలించి నిజంగా వాళ్ళు ఇచ్చే చీటిని గెలుస్తారంటే మీరు ఇవ్వండి, లేదా మళ్ళా సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో వారికి ఇచ్చి మిగతా జిల్లాలో ఏ విధంగా ఒక సీట్లో 2 సీట్లో కేటాయించారో, అనకాపల్లిలో కూడా ఆ విధంగానే 1 సీటు 2 సీట్లు కేటాయించి ఇక్కడ కార్యకర్తలకి న్యాయం చేస్తారని, కార్యకర్తలకు భరోసా ఇస్తారని, మళ్ళా ఇక్కడ సైకిల్ గుర్తిని ఉంచేలా చేస్తారని ఇవాళ మీ ద్వారాగా నేను తెలియజేసుకుంటున్నాను. నానగ్రామ్ గూడలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ ను అరెస్టు చేశారు పోలీసులు. ప్రతిరోజు 20 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని అమ్ముతున్న లేడీ డాన్
భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసు అధికారులు. గంజాయి అమ్మకం ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించింది లేడీ డా. ఏపీ అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని కొందరు యువకులు నిన్న జెడ్పీ హై స్కూల్ బయట 10th స్టూడెంట్ హేమంత్ కుమార్ పైన దాడి చేశారు. బెల్ట్తో దారుణంగా కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.